చోడవరం శ్రీ దుర్గలమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంవీఆర్ తనయుడు ముచ్చల సతీష్ పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ముచ్చల సతీష్ కు ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు భారీగా మేళతాళాలతో కాంగోలతో దుర్గలమ్మ ఆలయం వరకు స్వాగతం పలికారు. అనంతరం కమిటీ సభ్యులు ముత్యాల సతీష్ కు శాల్వా వేసి గజమాలతో ఘనంగా సత్కరించారు. పండుగ సందర్భంగా నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ విజేతలకు ముత్యాల సతీష్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముత్యాల సతీష్ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాలని, క్రీడల ద్వారా యువతకు మంచి మార్గం దొరుకుతుందన్నారు. క్రీడలను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటామని ఈ కార్యక్రమంలో దుర్గాలమ్మ యూత్ సభ్యులు ఎంవీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. చోడవరం గ్రామానికి ఇచ్చేసినటువంటి మా గౌరవనీయులు పేదల పాటి పెరిదైనటువంటి ముచ్చాల వెంకటేశ్వర గారి తనయులు సతీష్ బాబు గారికి ఇచ్చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క టోర్నమెంట్ ప్రైజ్ని ఆయన చేతుల మీదుగా ఘనంగా అందించడం జరిగింది. ఇక్కడికి వచ్చేసినటువంటి వ్యక్తులు అనేక కార్యక్రమాలు చేస్తూ పేదలకు ఎంతగానో అండగానో నిలిచి ప్రతి గ్రామంలోని ప్రతి టౌన్లోని అనేకమైనటువంటి పేరు ప్రతిష్ట సంపాదించినటువంటి వ్యక్తులు గౌరవనీయులు ముచ్చాలవెంకటేశ్వర గారు. పేదలకు సహాయం చేద్దామనే ఆలోచిస్తూ అనేకమైన మార్గాల్లో ఆయన ప్రజలకు తన సేవలు అందిస్తూ ఉన్నారు. అదే బాటలో తన తనయులు కూడా తండ్రి బిజీగా ఉన్న బెంగళూరులో ఆయన అనేకమైన కార్యక్రమంలో బిజీగా ఉన్నారని చెప్పేసి అదే బాటలో తన సతీష్ బాబు గారు కూడా ప్రజలకు తన వంతు నేను సాయం అందిస్తాను, తండ్రి బాటలోనే నేను నడుస్తాను, తండ్రి అందించిన సేవలు నేను అందిస్తాను అని చెప్పేసి తన లేని లోటు తీస్తూ ప్రతి గ్రామంలోని పేదలను ఆదుకుంటూ ఆయనకి రోజుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి ఊరు ఊరు కూడా ఎంవీఆర్ నివాసంతో ఈ వారం మారుమవుతున్నది అంటే ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఇవాళ పులుగుచ్చుకున్నాయి. ఇలాంటి వ్యక్తులకు మనం స్వాగతం పలకడం ఈ రోజు చాలా గర్వంగా ఉంది. ఈ గ్రామస్తులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు.